ఒక్కొక్క అడుగు వ్యూహాత్మకంగా వేసుకెళ్తున్నాం సైన్యంలో లాంగ్ రేంజ్ మిస్సైల్స్ షార్ట్ రేంజ్ మిస్సైల్స్ అలాగే మధ్య తరహా మిస్సైళ్ల కాన్సెప్ట్ ఎందుకంటే చైనాలోని అన్ని ప్రాంతాలను టార్గెట్ చేయాలి మనం ఫ్యూచర్లో గొడవ వస్తాయి కనుక అదే సమయంలో పాకిస్తాన్ ఈ చివరి నుండి ఆ చివరి దాకా టార్గెట్ చేయాల్సి ఉంటుంది ఇలాంటి ఈ రెండే మనకు శత్రు దేశాలు మిగతా వాటితో మనకి పెద్ద ప్రాబ్లమే లేదు వాళ్ళకి ఏమైనా సహకారం కావాలంటే ఇవ్వడమే తప్పించి వీళ్ళిద్దరు మిత్రత్వం నటించినటువంటి శత్రువులు ఒకళ్ళు కోల్డ్ బ్లడెడ్ కిల్లర్ అయితే మరొకళ్ళు బహిరంగ శత్రువు పాకిస్తాన్ ఇక్కడ తాజాగా జరుగుతున్నటువంటి ప్రక్రియలో కీలకమైనటువంటిది ఏంటి అంటే డిఆర్డిఓ ఎల్ఎన్టి భాగస్వామ్యంతో దీర్ఘశ్రేణి యాంటీ సబ్మరీన్ రాకెట్ల ప్రయోగానికి వీలుగా పినాక రాకెట్ లాంచర్లని ఆధునీకరించబోతున్నారు ఇది అత్యంత ముఖ్యమైనటువంటి పినాక రాకెట్ లాంచర్లని అమర్చడం ద్వారా సరైనటువంటి అటాక్ అన్నటువంటి కాన్సెప్ట్ మీదకి తీసుకెళ్తున్నారు రాబోయేటువంటి రోజుల్లో డిఆర్డిఓ చేసేటువంటి ప్రతి పని కూడా ఇప్పటికే చాలా వేగంగా ఇంప్రూవ్ అయింది ఇంకా ఇంప్రూవ్ కావాల్సినటువంటి పరిస్థితి దానికి కారణమవుతున్నటువంటిది అయితే భారతదేశ రక్షణ వ్యవస్థకి అత్యంత ముఖ్యమైనటువంటి యుద్ధ సమయాల్లో కావలసినటువంటి అన్ని తరహా ఆయుధాలు మన దగ్గర ఎంతకాలం లేవు 85 నుండి మనం కొనలేదు అంతకుముందు కొన్నాయి కూడా డబ్బులు ఇచ్చాం వాళ్ళు ఇచ్చినవి తీసుకున్నాం అంతేగాని ఇదిగో చైనా మీదకి వెళ్తే చైనాలో ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని టార్గెట్ చేయడానికి ఏం కావాలి ఈ ప్రాంతాన్ని టార్గెట్ చేయడానికి ఏం కావాలి వాళ్ళ రాడార్స్ని ఎట్లా జామ్ చేయాలి వాళ్ళు ఎలాంటి ఆయుధం తెస్తే మనం ఎలాంటి ఆయుధం ప్రయోగించాలి ఇట్లాంటి అవగాహన లేదు ఇప్పుడు ఆ ప్రక్రియనే మన సైన్యానికి సంబంధించినటువంటి నిపుణులతో కూర్చుని చేయడం వల్లనే ఈ వేగం నడుస్తుంది.